यस सर राइट। प्रार्थना सर। హల్లెలూయా 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా ఘనమైన దేవుడా నిత్యుడగు తండ్రి సమాధాన కర్తవైన మా దేవ మీ నామానికి మహిమ ఘనత ప్రభావితలు చేస్తున్నాము నాయన ప్రతి దినము నాయన సాయంకాల సమయంలో తండ్రి కుటుంబముగా నాయన కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని కనపరచడానికి ఆయన మీ మాటలు వినడానికి జీవము కలిగిన నాయన మీ క్రియలను నాయన మేము నాయన ప్రచురము చేయగలిగిన శక్తిని మీరు మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. గడిచిన కొన్ని నెలలుగా నాయన మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రతి దినము తండ్రి నాయన మీ వాక్కులు మీరు మాకు దయచేస్తున్నారు తండ్రి మీకు వందనాలు. ఈ మీటింగ్ లో పాల్గొనడం ద్వారా తండ్రి ఆత్మీయమైన నాయన ఉన్నత స్థలంలోనికి ఉన్నత స్థితిలోనికి మీరు నడిపించుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే నాయన మంచి సమరీయుడిగా మీరున్నారు ఆయన ఒక్క చూపుతో మిమ్మల్ని నాయన నాయన వశపరుచుకునే నాయన హారములు మీరు మాకు నాయన ప్రతి దినము కూడా మీరు మాకు దయచేయచ్చు తండ్రి. ఆయన మీకున్న దానిలో ఏది కూడా నాయన నాయన మీరు ఉంచుకునకుండా ప్రతిదీ కూడా మీరు మాకు దయచేయచ్చు. సమస్తాన్ని నాయన మీరు మాకు నాయన సమకూలపరుచుతున్నారు తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఘనమైన దేవ ఈ మీటింగ్ లో నాయన పాల్గొనడానికి వచ్చుచున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నది మీరే మాట్లాడండి తండ్రి. మేమందరము కూడా నాయన ఒక్క కుటుంబంగా సార్వత్రిక సంఘముగా మీలో ఎదగడానికి మీరు మాకు సహాయం చేయొచ్చు విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినమున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం మీ నామ మహిమార్థమే జరగడానికి సహాయం చేసి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. మంచి సమరయుడు అనే పాట పాడుకున్నామండి. మనకి ఆ ఇదే జూమ్ మీటింగ్ లో ఒకసారి సమరయుడు గురించి వాక్యం చెప్తూ ఆ మంచి సమరయుడు దారిలో పడిపోయిన వారిని చూచి జాలిపడి తన దగ్గర ఉన్నదంతయు కూడా తన యొక్క ద్రాక్షారసమును పోసి తన గాయములను ఆయన గాయములను కట్టి మంచి పొరుగువానిగా మనకు మాదిరి చూపించిన ఆ మంచి పొరుగువాని గురించి మంచి సమరయుని గురించి ఆయన ఆ రోజున మనకి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆయన ఏది కూడా దాచుకొనక యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చివరి రక్తపొట్టు వరకు మన ప్రాణం తన ప్రాణం పెట్టి మనల్ని క్రైదనముగా చెల్లించి మనల్ని రక్షించారు అటు విధంగా సమరయుడు ఆ విధంగా చేశారని ఆ రోజున చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఆ రోజు సాయంత్రము దేవుడు నాకు ఈ మంచి పాటను దయచేశారు. ఇప్పుడు మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా అనే పాట పాడుకుందాం. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా నా దీన స్థుతిని చూచి నాపై జాలిపడిన వాడా. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా నా దీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా. నూనెయు ద్రాక్ష రసము పోసి నా గాయములు కట్టి నీ దయ కృపను నాపై ఉంచి నన్ను స్వస్థపరచి. నూనెయు ద్రాక్ష రసము పోసి నా గాయములు కట్టి నీ దయ కృపను నాపై ఉంచి నన్ను స్వస్థపరచి. పొరుగువాణిని ప్రేమించుటలో మాదిరిని చూపి మంచి పొరుగువాణిగా నన్ను రూపాంతరపరచి. పొరుగువాణిని ప్రేమించుటలు మాదిరిని చూపి మంచి పొరుగువాణిగా నన్ను రూపాంతరపరచి. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా నా దీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా. మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా నా దీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా. నీకున్న దానిలో ఏది దాచుకునలేదు ప్రాణము పెట్టి నా కొరకు క్రయధనమైతివి. నీకున్న దానిలో ఏది దాచుకునలేదు ప్రాణము పెట్టి నా కొరకు క్రయధనమైతివి. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించెద తండ్రి. పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించెద తండ్రి. మంచి సమరయుడా యేసు
ఆధీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా మంచి సమరయుడా యేసు నా మంచి సమరయుడా ఆధీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా నా దీన స్థితిని చూచి నాపై జాలిపడిన వాడా హల్లెలూయా తోడయ్యుందువు అనే పాట పాడుకుందాం అండి తోడయ్యుందువు తోడయ్యుందువు అనే పాట పాడుకుందాం అండి కీర్తన గ్రంథము 23వ అధ్యాయములో నుంచి మనకి దైవజనుల ద్వారా ఆ రోజున మనకి దేవుడు వర్తమానాన్ని అందించిన తర్వాత ప్రభువా మేము మీరు మా కాపరిగా ఉన్నట్లయితే మీరు గనక మమ్మల్ని నడిపించినట్లయితే మాకు ఎటువంటి కొరత ఉండదు మీ కాపుల మీ మీ కింద మేము ఉన్నట్లు మీ మీ అడుగు జాడల మేము ఉన్నప్పుడు మీ మందులో మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని సంరక్షించే దేవుడిగా ఉన్నారు నీ దుడ్డు కర్రయ్యు నీ దండముతో మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నారని ఆ రోజున దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ పాట రాయడానికి సహాయం చేశారండి తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు అనే పాట పాడుకుందాం నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు యెహోవా పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షును నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షును నీతి మార్గములలో నన్ను నడిపించును నీతి మార్గములలో నన్ను నడిపించును తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నిదుడు కర్రయు దండముతో నన్నాదరింతువు గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును గాఢాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచి నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచి నూనెతో నా తలను అంటి ఉన్నావయ్యా నూనెతో నా తలను అంటి ఉన్నావయ్యా తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నిదుడు కర్రయు దండముతో నన్నాదరింతువు నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి నా గిన్నె నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసేదా చిరకాలము నీ సన్నిధిలో నీ వాసము చేసేదా నీ చిత్తములోనే నిలిచి ఉండెదా నీ చిత్తములోనే నిలిచి ఉండెదా తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు
తోడయుందువు యేసు తోడయుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు యెహోవా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధ నా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా ఏమి కలగదు ఏ తెగులు అంటదు ఏమి కలగదు ఏ తెగులు అంటదు తోడయుందువు యేసు తోడయుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు హల్లెలూయా సంగమా క్రైస్తవ సంగమా అనే పాటని మనం పాడుకుందామండి ఈ సంగమా క్రైస్తవ సంగమా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయముల నుంచి 7 సంఘముల గురించి రాయబడిన ఆ మాటల్ని సరోజా అక్క ద్వారా అవుట్లైన్ ద్వారా మనము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఈ క్రైస్తవ సంగమ ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం అనేది స్థానం పాడుకుని మనం అందరం నేర్చుకుందామండి ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోవచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మేల్కొనుమా ఆలకించుమా విజయత చూపుమా శోధనలైన శ్రమలైనను స్మున్నలా చెరలోకెళ్ళినా శోధనలైన శ్రమలైనను స్మున్నలా చెరలోకెళ్ళినా మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీ ఉండకుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీ ఉండకుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు కొత్త పేరును కలిగి ఉండుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు కొత్త పేరును కలిగి ఉండుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా అబద్ధ ప్రవచనకు చోటు నీచిన తుయ తైరలా నీ ఉండకుమా
అబద్ధ ప్రవర్తనకు చోటు నీచినా నీ ఉండకుమా, కలిగిన దానిని పట్టుకొనుమా, వేకువ చుక్కను పొందుమా, కలిగిన దానిని పట్టుకొనుమా, వేకువ చుక్కను పొందుమా. పేరుకు మాత్రమే జీవిస్తూ సాదీసులా మృతుడవ్వకుమా, పేరుకు మాత్రమే జీవిస్తూ సాదీసులా మృతుడవ్వకుమా, జీవవాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా, జీవవాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా. గైకొనుమా విధేయత చూపుమా, ఓర్పును కలిగి వాక్యము గైకొను పిలదెల్పి అలా నీ ఉండుమా, ఓర్పును కలిగి వాక్యము గైకొను పిలదెల్పి అలా నీ ఉండుమా, కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా, కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజేయత చూపుమా, ఉమ్మి వేయబడుల దోకియాల అన్నులు వెచ్చగాని ఉండకుమా, ఉమ్మి వేయబడుల దోకియాల అన్నులు వెచ్చగాని ఉండకుమా, స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా, స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా, గైకొనుమా విధేయత చూపుమా, సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం, సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం, రాబోవచ్చున్నాడు నీ ప్రియుడు యేసు, విచేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు, రాబోవచ్చున్నాడు నీ ప్రియుడు యేసు, విచేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజేయత చూపుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజేయత చూపుమా, విధేయత చూపుమా. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ అండి. మరి దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేశాడు, రైట్. మరి ప్రతిరోజు ఈ పాటలు నేర్చుకునేటప్పుడు కేవలం ఆనంద్ గారు రాసిన పాటలే కాదండి, మీరెవరైనా పాటలు రాస్తే అవి కూడా పవర్ పాయింట్ చేసి మీరు నేర్పించాలి. అంటే ప్రస్తుతానికి ఆనంద్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు, ఎవరైనా పాటలు రాసుంటే తప్పకుండా. సార్ కల్పన గారు ప్రమీల గారు ఉన్నారు, రాశారని చెప్పారు ఆనంద్ గారు. సార్ ప్రమీల ఆ పాటలు కూడా ఇన్సర్ట్ చేయండి. రేపు పవర్ పాయింట్ చేశారు, అది నేర్పించండి. అలాగే సార్. శాలం గారు మీరు ఏమైనా పాటలు రాశారా? పాటలు రాయాలంటే మీ ఆడియో రికార్డ్ చూడండి. మరి పాటలు రాయాలని ఆశ ఉందా మీకు? రాసేవాడిని అండి నేను, ఇప్పుడు ఇంకా రాయలేదు.
పాటలు ఏమైనా ఒకటి రెండు నేర్పించండి మాకు. నేర్తాను తప్పకుండా. ఎందుకంటే 6:10 టు 6:30 కొత్త పాటలు నేర్చుకోవడం ఆ పనిలో ఉంటున్నాం. ఎందుకంటే చాలా మంది 6 రాలేకపోతున్నారు కాబట్టి 6:10 అలా చేరుతున్నారు కాబట్టి ఆనంద్ గారు ఆ బాధ్యత తీసుకుని కొత్త పాట నేర్పించడం. 6:30 మనం కొత్త పాట నేర్పిస్తూ ఉంటాం అనమాట. అంటే పాట ప్రసంగాలు ఉంటాయి కదా, సాధారణంగా మనకి ఏమైనా కష్టం వచ్చేప్పుడు ప్రసంగం జ్ఞాపకం రాదు కానీ పాట జ్ఞాపకం వస్తుంది కదండి. కాబట్టి మీరు రాసిన పాటలన్నీ బయటికి తీసుకొని మనం అందరికి నేర్పిద్దాం. నాకు ముందు ఆ టెక్స్ట్ అంతా పంపించేయండి, ఫోటో తీసి ఒక రాసి ఉంటే ఫోటో తీసి పంపించేయండి, నేను దాన్ని మేము ఆనంద బాబు ఆనంద్ గారికి ఇస్తే చేస్తా. ఏమండి ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా ఉన్నారా పాట కాబట్టి షాలం గారి దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి, ప్రమీణ గారి దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వండి. తర్వాత నేను కొంతకాలం తర్వాత పాటలు ఎలా రాయాలో వర్క్షాప్ కండక్ట్ చేస్తా తప్పకుండా, అందరితో పాటలు రాయిస్తా నేను. ఎందుకంటే నేను హైదరాబాద్ లో 5 టీచ్ చేశాను ఒక 10 స్టూడెంట్స్ కి, వాళ్ళందరితో రెండేసి పాటలు రాయించాను, అద్భుతంగా రాశారు. అదొక సిస్టమ్ ఉంది, అంటే కొంతమందికి తలాంత ద్వారా రాసేస్తారు, అయితే అందరితో రాయించగలం పాటలు, దానికి ఒక సిస్టమ్ ఉంది, చిన్న సబ్జెక్ట్ థియరీ ఉందన్నమాట. ఆ థియరీ షేర్ చేసుకుంటే అందరు పాటలు రాసేయగలరు ఒక్కొక్కరు కూడా, దానికి వచ్చే ట్రైనింగ్ అవసరం అన్నమాట. కాబట్టి ఆ వర్క్షాప్ కూడా కండక్ట్ చేస్తాం భవిష్యత్తులో, చాలా దగ్గర భవిష్యత్తులో, నియర్ ఫ్యూచర్లోనే. కాబట్టి అందరు పాటలు ఇక్కడ మనం పాడుతూ ఉంటాం, పాటల్లోనే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి ఇంతకుముందు 2-3 పాటలు నేను కూడా నేర్పించాను, ఆశ అయితే ఉంది నాలో, మరి సర్వ సత్యములోనికి నన్ను నడిపించు పరిశుద్ధాత్మ దేవ. ఇంకా రోజు పాడేది నిన్ను స్తుతించే కారణం, అది ఎప్పుడు పాడుతూ ఉంటాం మనం, నాతో మాట్లాడే దేవుడు పాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవితాన్ని ట్రాక్ లో పెడతా ఉంటాయి, అవి షేప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆశీర్వాద అంకుల్ గారు కూడా మంచి పాటలు ఉన్నాయి. ఆనంద్ గారు ఆశీర్వాద అంకుల్ గారి దగ్గర అంటే కొంచెం డెప్త్ ఉన్న పాటలు కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసుకుని పవర్ పాయింట్ పెడదాం, ఆయన పాట డిస్ప్లే చేద్దాం. అలాగే సార్ అంకుల్ ఆశీర్వాదం గారు ఇక రెగ్యులర్ గా ఓ పాట పాడుతుంటారు కదా, అది చెప్పండి ఏంటది? అది పాడండి ఒకసారి. బాదలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాయసునే శోధనా బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి, సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి. శోధనా పాపమనే దొంగవు బిల దిగిపోవు చుండగా పైకి తీయు వారు లేక మునిగిపోవు చుండగా, పాపమనే దొంగవు బిల దిగిపోవు చుండగా పైకి తీయు వారు లేక మునిగిపోవు చుండగా, చూచనే చేయి చాచనే సూచనే యేసు చేయి చాచనే, ఆయన లేవనెత్తి శుద్ధి చేసి కడ వరకు నడుపులే, లేవనెత్తి శుద్ధి చేసి తన పండపై నిలిపెలే. శోధనా బాధలు చుట్టిన నన్ను ముట్టిన సాగిపోవుటే నాకు నా యేసునే పెళ్ళి,
సాగిపోవుటే నాకు నా యేసు నెట్టలే నడవలేక నా పడవ నడి సాగర మందున నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా నడవలేక నా పడవ నడి నడిసాగ ముందున నడుపుట నా వల్ల కాక నేనే చూచుండగా చూచనేసు చెంతకు చేరనే సూచనేసు చెంతకు చేరనే ఆయనుండి నా పడవ తరికి చేర్చలే ఆయనుండి నా పడవ తరికి చేర్చలే శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నెట్టలే సాగిపోవుటే నాకు నా యేసు నెట్టలే శోధనా నీరు లేని ఎడారిలో నేను నడుచుచుండగా నడవలేక నా బ్రతుకు నీరసించిపోవగా నీరు లేని ఎడారిలో నీ నడుచుచుండగా నడవలేక నా బ్రతుకు నీరసించిపోవగా సూచనే యేసు నీడగ నిలచనే సూచనే యేసు నీడగ నిలచనే నీరు నిచ్చి నీడ నిచ్చి కడ వరకు నడుపులే నీరు నిచ్చి నీడ నిచ్చి కడ వరకు నడుపులే శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నెట్టలే సాగిపోవుటే నాకు నా యేసు నెట్టలే శోధనా మరి అంకుల్ గారు మీరు ఆ పాట ఫోటో తీసి మాకు పంపించండి. జాషువా గారు చెప్తే జాషువా గారు ఏం చేస్తారంటే అది ఫోటో తీసి పంపిస్తారు నాకు, నేను ఆనంద్ గారు పంపిస్తాను, ఆనంద్ గారు టైప్ చేసి పవర్ పాయింట్ లో చూపిస్తారు, మీరు పాడేటప్పుడు చూపిస్తారు, చాలా వింటారు కానీ అది రాసుకోని అంత టైం సరిపడి విని రాసుకున్నా కావద్దు, చూసి రాసుకోగలరు ఎవరైనా. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకోండి, మీరు పాడుతూ ఉండగా అందరూ చూసి రాసుకుంటారు. ఓకే అండి, నేను పాట కూడా రాశాను, అది ట్యూన్ చేశారా? ట్యూన్ చేసి పాడండి అది ఒకసారి. ఎక్కడో పెట్టాను అయితే రేపు మన అందరూ పాటలు రాయాలి, పాటలు పాడాలి. ట్యూన్ చేయడానికి ఉన్నారు ఆనంద్ గారు, అక్కడ ఉన్నారు, మనం వేరే వాళ్ళతో చూ శాలం గారు కూడా ట్యూన్ చేయగలరు, ఆయన కూడా మీకు తెలుసు. నేను కూడా ఒకటి రెండు పాటలు ట్యూన్ చేస్తాను, మా శామ్ మా బావ గారు శామ్ ఉన్నారు, ఆయనకి ఇస్తాం. అలాగా అంటే అన్ని ఒకే రాగంలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒక్కొక్కరికి ఒకటి అప్పు చెప్పాలి. ఇప్పుడు నేను కూడా నా చూడని ఒకలాగా ఉంటాయి, ఆనంద్ బాబు ఒకలాగా ఉంటాయి. నేను ట్యూన్ చేసి కొన్ని మాటలు రాశాను, మా యాంకర్ గారు పాట రాసి ఆ ట్యూన్ కూడా నేనే చేశాను, ఆయన రాసి పంపించి ఆ ట్యూన్ మీదనే పాడమన్నారు. కానీ ఇంకా రేపు అది ఎక్కడ ఉందో చూసుకొని తీసుకురండి బయటికి. అలాగే ఓకే సార్, రైట్. మరి మన బైబిల్ క్విజ్ ఒక నాలుగు ఎక్స్ట్రా రాశారు, మళ్ళీ అది చూపిస్తాను. అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్నారు, మరి ఎవరు రెడీగా ఉన్నారు మాకు ఎలా తెలుస్తుంది? వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు మీరు చెయ్యతే మేము చూడాలి కదా. నాలుగు క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయంటే ఒక 10 నిమిషాల్లో బైబిల్ దగ్గర పెట్టుకోండి, ఆదికాండం తీసుంచండి. వరుసగా వెళ్తున్నాను, ఆదికాండం 6-7 అధ్యాయాలు నేను ఇప్పుడు 5-7 అధ్యాయాల్లోంచి చెప్తాను, మీరు బైబిల్ చూసి చెప్పండి, ఆ రిఫరెన్స్ కూడా చెప్పండి. నేనేం చేస్తానంటే దాన్ని అడుగుతాను,
మీరు చూపించిన తర్వాత నేను మళ్ళీ దాన్ని డిస్ప్లే చేసేస్తాను కూడా. మీరు రాసుకోండి ఇవన్నీ కూడా, క్వశ్చన్ ఆన్సర్ అన్ని రాసుకోండి, నోట్బుక్ కూడా తెచ్చుకోండి, ఒక నోట్బుక్ లో రాసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చిన్న చిన్న క్విజెస్ కండక్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లోను, మీ ఏదో బర్త్డే పార్టీ, వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ ఉందనుకోండి, జస్ట్ వాళ్ళకి ఏం చెప్తాం చిన్న క్విజ్ పెడతా అని చెప్పి ఒకటి రెండు క్వశ్చన్స్ అందులో ఒక్కొక్కటి మీరు అడుగుతూ ఉండొచ్చు. ఓకేనా? రైట్, చూడండి. పదయ్య ఇక్కడ అండి, మొన్న పదయ్య. ఓకే, గమనించండి. ఆదికాండం 4:25 ఉందంటే ఆదాము మరల తన భార్యను కూడగా కదండి కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించను అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాను కదండి 4:25. ఇప్పటికీ ఆదాము వయస్సు ఎంత ఉంటుంది అన్న? 130. రిఫరెన్స్ చెప్పాలి. 5:3. ఓకే, చూసుకోండి అందరూ. 5:3 చదవండి. చూసారా అందరు కూడా? ఓకే, అది కాబట్టి మన బైబిల్ మనం ఆ పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోకలే. 130 5:3 ఉంది కదండి. ఓకే, నెక్స్ట్. ఏ విషయం జరిగిన తర్వాత హనోకును దేవుడు తీసుకొని పోయాడు? ఏ విషయం జరిగిన తర్వాత హనోకును దేవుడు తీసుకెళ్ళిపోయాడు? ఈసారి అందరు మైకులు నా స్వాధీనంలో ఉంచుకున్నాను నేను ప్రస్తుతానికి. అందరికి ఛాన్స్ ఇద్దామసి ఉన్నామా? ఒకటి చెప్పేసారు కదా మీరు. నెక్స్ట్ మేరీ గారు. అమ్మ మేరీ గారు ఆన్ చేయండమ్మా. దేవునితో నడిచిన తర్వాత పాస్ చేయండి. 24. రిఫరెన్స్ చెప్పండమ్మా. 5:24 పాస్ చేయండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఇలా చిన్న స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఏంటంటే మనల్ని తీసుకెళ్లాలన్నా మన దేవునితో నడవాలి. దేవునితో మనం అనుదినం నడవకుండా తీసుకెళ్ళాడు హనోకు ఒక ఉదాహరణగా కదండి. హనోకు ఒక దేవునితో నడిచిన తర్వాత మాత్రమే హనోకును దేవుడు తీసుకెళ్ళాడు. అలాగే మనం కూడా ప్రతి వారు ప్రతిరోజు ప్రతి పూట ప్రతి గంట మనం దేవునితో నడుస్తూ ఉండగా మనం తీసుకెళ్తాడు. బ్రేక్ ఇవ్వకూడదు, మీ నడక బ్రేక్ ఇవ్వకూడదు. దేవునితో నడవడం అనేది ఆగిపోకండి, క్లోజ్ చేయకండి. అద్భుతాలు జరగట్లేదని, ప్రార్థనకు జవాబులు రావట్లేదని, పాపాన్ని జయించలేకపోతున్నామని, బలహీనతలు విడిచిపెట్టుకోలేకపోతున్నామని దేవునితో నడవడం మానకండి. దేవునితో నడవడం అంటే ఏంటంటే ప్రతి క్షణం ఆయన సందులో పాపములు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ అపవాదితో పోరాడుతూ వాడిని ఎదిరిస్తూ బ్రతకడం అన్నమాట. దేవునితో నడవడం అంటే పరిశుద్ధులే దేవునితో నడుస్తాయని కాదండి. దేవునితో నడిచిన వాడు పరిశుద్ధులు అవుతాడు అంతే తప్ప పరిశుద్ధుని అయిపోయిన తర్వాత దేవునితో నడవడం అంటే అది అప్పటికి అవ్వదు. అది కానీ మనం ఆయనతో నడుస్తూ ఉండగా మనం పరిశుద్ధులుగా మారుతాం, ఆయనతో ఆయనలాగా మారిపోతాం. వారు వీరవుతారు కదా, 6 నెలల సహవాసంలో వారు వీరవుతారంటారు. అలాగే దేవునితో నడవడం అంటే దేవునితో సహవాసం చేస్తున్నాం. కనుక అప్పుడు నాకు ఎప్పుడో ఒక ఎవరో ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు, బైబిల్లో మహామహా భక్తులందరికీ ఏ బలహీనతలు ఉన్నాయో వరుసగా లిస్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి భక్తుడి జీవితంలో ఒక బలహీనత ఉంటుంది. అంత మాత్రాన వాడు దేవునితో నడవలేదా? నడిచారు అంటే వాళ్ళు నడుస్తూ సరి చేసుకున్నారన్నమాట. అలాగే మనం కూడా దేవునితో నడుస్తూ సరి చేసుకుంటూ ఉండగా ఆయన మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. హల్లెలూయా, అది గుడ్ న్యూస్ కదండి, మన గుడ్ న్యూస్. రైట్, కామా
రైట్. ఇప్పుడు ఇది చూడండి, దేవుడైన యెహోవా భూమిని శపించిన సంగతిని ఆదాము వంశంలో ఎవరు గ్రహించారు? అంటే ఆ పక్కపక్కల అధ్యాయాలు కంటిన్యూస్ వెళ్తున్నామండి. మీరు మీరు ఏదో 20వ అధ్యాయం 30వ అధ్యాయం కలిపి పక్కలే అంటే నేను వరుసగా వెళ్తున్నాను కదా, మీరు వరుసగా చదివితే తెలుస్తుంది. ఆదామును శపించిన తర్వాత దేవుడైన యెహోవా భూమిని శపించిన సంగతిని ఆదాము వంశంలో ఎవరు గ్రహించారు? మీరు చెయ్యే అంటే మీరు చెప్పేసిన వాడు కాదండి, చెప్పిన వాడు కోసం ఛాన్స్ ఇద్దాం. కల్పన గారు ఫస్ట్ ఎత్తారు, తర్వాత ఆనంద్ గారు ఎత్తారు. కల్పన గారు చెప్పకపోతే అప్పుడు ఆనంద్ గారు. అమ్మా చెప్పండి అమ్మా. నోవాహు గారు గ్రహించాడా? తప్పు. ఆనంద్ గారు చెప్పండి. మీరు మైక్ ఆన్ చేసుకోండి. సార్ లెమెకు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. లెమెక్ లెమెక్ గ్రహించాడు కాబట్టి ఆదాముకు పేరు పెట్టాడు. 5:29లో లెమెక్ గ్రహించాడు ఆ విషయం. గ్రహించి దేవుడు భూమిని శపించాడు అనే విషయం గ్రహించి ఆ కష్టం నుండి చేతుల కష్టం నుంచి నోవాహు మనల్ని తప్పిస్తాడని చెప్పి చెప్పాడు. ఓకే సరే, ఇప్పుడు చూడండి, జల ప్రళయం సంభవించినప్పుడు నశించిపోకుండా తప్పించుకున్న వాటి వివరాలు చెప్పగలరా? చిన్న ఏదో ట్విస్ట్ ఉంటుంది కదా, లేకపోతే నేను ఎందుకు వచ్చి రాస్తాను మామూలు అయితే చిన్న ట్విస్ట్ ఉంటుంది, ట్విస్ట్ ఆలోచించండి. నిర్మలమ్మ చెప్పబోతే ఆనంద్ గారు మళ్ళీ మైక్ ఆన్ చేయండి. అమ్మా అమ్మ చెప్పండి అమ్మా. పవిత్ర గ్రంథంలో ప్రతి జాతి పోతులు 7 పెంటు 7 పవిత్రములు కాని ప్రతి జాతి పోతును పెంటియు 2 ఆకాశ పక్షులు ప్రతి జాతి మగ 7 అవి 7 నీ భూమి అంతటి మీద సంతతిని దేవంతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తృప్తివేదన నోవాహుతో చెప్పాను. తనకు ఏహో ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసిన అవన్నీ ప్లస్ నోవాహు కుటుంబం. ఓకే ఆనంద్ గారు ఇంకేమైనా మిగిలాయా? అక్క మొదట నోవాహు గారి కుటుంబం గురించి చెప్పలేదని మర్చిపోయారు అనుకున్నారు సార్, అది చెబుదనుకున్నారు చెప్పేశారు. నోవాహు గారి కుటుంబం తప్పనిసరిగా అందులో ఉంటది కదా మరి తమ్ముడు. నేను ట్విస్ట్ ఉందని చెప్పాను చూసారా, ఆ ట్విస్ట్ ఎవరు గ్రహిస్తారా అని చూస్తున్నా. ఇంజనీర్లు ఎవరైనా గ్రహిస్తారా? మళ్ళీ చదువుతాను చూడండి. ఆనంద్ గారు చెప్పండి. ఆడా మగా సార్. ఓకే అది కూడా కరెక్టే. చూడండి, జల ప్రళయం సంభవించినప్పుడు నశించిపోకుండా తప్పించుకున్న వాటి వివరాలు చెప్పగలరా? కరుణా గారు చెప్పండి అమ్మా. పాస్టర్ ఓడ కూడా అందులో ఉంటది. ఓకే నేను వారి వాటి ఓకే ఓడ తప్పించబడింది నశించిపోకుండా. అసలు ఆ ఓడ నశించిపోయే అవకాశం ఏదో కట్టుబడింది కదమ్మా. మీరు ఎవరైనా గ్రహిస్తారని చూస్తున్నాను. జీవరాశుల్లో నశించిపోకుండా తప్పించుకున్నవి చచ్చిపోయాలండి, మనిషి ఎవరు మిగలేదు. జీవరాశుల్లో తప్పించుకున్నవి నేను చెప్పేస్తే అనుకుంటారు మీరు, అయ్యయ్యో చెప్పలేకపోయారు అనుకుంటారు. టైం లేదు అయిపోయిన టైం. జలచరములు, చేపలు, తిమింగ్లాలు కదండి, చేపలు తిమింగ్లాలు. కాబట్టి దీని ప్రకారం ఏంటండి, ఆరోగ్యం 7వ వచనం ప్లస్ 7 జలచరములు, వాడలో ఉన్న జీవులు నా కుటుంబం అనమాట. కాబట్టి ఇది రాసుకోండి. అంటే ట్విస్ట్ ఉంటుంది. ఇప్పుడు చేపలు ఎలా నాశనం అయిపోతాయి కదండి, చేపలు నాశనం కాదు కదా, తిమింగలు నాశనం కాదు కదా, జలప్రలయం అంతా వాటికి ఇల్లే మరి వాటికి. కాబట్టి అవి నాశనం కావే, జలచరములు ఏవి నాశనం కాలే.
ఒకళ్ళు అవి కూడా నాశనం అంటే దేవుడు ఓడంలో ఏంటంటాడు ఫిష్ అక్వేరియం పెట్టమంటాడు కదండి, వాటిని కూడా నాశనం చే తిమింగలానికి ఒక అక్వేరియం పెట్టాలి, తాబేళ్ళకి ఒక అక్వేరియం పెట్టాలి, రకరకాల చేపలకు ఒక అక్వేరియం పెట్టాలి, అప్పుడు ఆ వాడు సరిపోదండి. కాబట్టి జలచరములు మకరమస్ ఉంటుంది సార్, మకరం అంటే పెద్ద డైనోసార్స్, సముద్రంలో వెళ్ళే డైనోసార్స్ అంట అవి, అవి కూడా నాశ అవి అవి కూడా ఉన్నాయి. అయితే వాటి కోసం యోగు గ్రంథం 40 అధ్యాయాలు ఉంటుందండి, చూపిస్తాను ఒకసారి, టైం ఏంది పర్లేదు. మకరం అంటే యాక్చువల్గా మనం మొసలు అనుకుంటాం, కానీ పెద్ద పెద్ద డైనోసార్ అనమాట. యోగు గ్రంథం 40 అధ్యాయం చూడండి 41వ అధ్యాయం. ఇది పెద్ద పెద్ద సముద్రంలో డైనోసార్స్ అనమాట. మరి అవి వాటిని ఎలా ఓడలో పెడతారు? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుగుకు తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయినా, మృదువైన మాటలు నీతో పలుకునా, నీవు శాశ్వతముగా దాన్ని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయినా, నీవు ఒక పెట్టుతో ఆటలాడినట్లు దానిలో ఆటలాడదవా? నీ కన్యకులు ఆడుకుంటుకై దాన్ని కట్టివేసిందవా? బెస్తవారు దాంతో వ్యాపారం చేయుదురా? వారు దాన్ని తునుకులు చేసి వర్తకులతో వ్యాపారం చేయదురా? మిగతా చేపలు చేసినట్టుగా దాని ఒంటి నిండా ఇనుప శూలమును గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగును గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడము, దాంతో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకునే నీవు మరలా అలాగను చేయకుందవు. దాన్ని చూసినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందామన్న ఆశ విడిచెదరు. డైనోసార్స్ అవి, దాని పడ చూచిన మాత్రమే చేతనే ఎవరికైనా గుండెలు అవిసిపోవను కదా. దాన్ని రేపటికైనా తెగింపగల శివుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువుగల వాడేవుడు. నేను తిరిగి ఇవ్వలసి ఉన్నట్టు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి కింద ఉన్నంతయం నాదే కదా. అంటే దాని అవయవం అంటే మకరం, డైనోసార్ అవయవం కూర్చేయను, దాని మహాబలం కూర్చేయను, దాని చక్కని తీరును కూర్చేయను, పొరుకక మౌనంగా ఉండను. ఎవడైనా దానిపై కవచము లాగి దాని పై కవచం లాగివేయగలడా? దాని రెండు తవడలు నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారం తెరవగలవాడెవడు? దాని పళ్ళు చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొరుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమూ చొరబడదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించు. చూడండి, అది తుమ్మితే వెలుగు ప్రకాశించాలి, అగ్నిజ్వాలట ఉంటాయట వస్తాయట. దాని కన్నులు ఉదయ కాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరను. చూసారా, మన యానిమేషన్ లో చూపిస్తుంటారు పిల్లలు యానిమేషన్స్ లో. కానీ నిజంగా దేవుడు అలాంటి సృష్టించాడు. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరను, అగ్ని కడములు దాని నుండి లేచును, ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణంలో నుండి పొగలేచినట్లు దాని నాసికారంధ్రం నుండి లేచును, దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట్ల నుండి జ్వాలలు బయలుదేరను, దాని మెడ బలమునకు స్థానము, భయము దాని ఎదుటి తాండవం మార్చును, దాని ప్రక్రియ మీద మాంసం దళంగా ఉన్నది, అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడి రాదు, దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగటి కింది దిమ్మంత కఠినము, అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడదురు, అధిక భయము చేత వారు మైమరుతురు, దాని చంపుడికై ఒకడు కట్నము తోటి వ్యర్థమే, ఈటలైను బాణములైను పంట కోలలైను అక్కడికి రావు, అది ఇనుమును గడ్డిపోచగారం, ఇతన్ని పుచ్చిపోయిన కర్రగా నిల్చును, బాణము దాన్ని పారతోలజాదు, వడిసెల రాడు దాని దృష్టికి చెత్త వలె ఉన్నవి, దుడ్డు కర్రలు గడ్డి పరకలే ఎరచబడను, అది వడిగా పోవచ్చు, ఈటను చూచి నవ్వును, దాని క్రింది భాగములు కొరకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి, అది బురద మీద నూరిపడి కొయ్య వంటి తన దేహాన్ని పరచుకును, కాగు మసలనట్లు మహాసముద్రము అది పొంగ చేయును, సముద్రమును తైలం వలె చేయను, అది తాను నడిచిన త్రోవను తన వెనుకను ప్రకాశింప చేయను, చూచిన వానికి సముద్రము నిరసన వెంట్రుకలుగా తోచును, అది భయము లేనిదిగా సృష్టించబడింది, భూమి మీద దాని వంటిది ఏది లేదు, అది గొప్ప వాటి తిరస్కరించును, గర్వించిన జంతువులకి అది రాజు. గమనించారా, మరి అలాంటివి వాళ్ళ పెట్టాలంటే కాబట్టి జలచరాల ఏమి నాశనం కాలేదు. ఓకే, ఈ రోజుతో ఈ 4 ప్రశ్నలతో ఈ రోజు క్లోజ్ చేస్తాను. ఓవర్ టు నిర్మలమ్మ. అమ్మ ఇప్పుడు హోస్ట్ చేస్తాను, మేకు హోస్ట్ శ్యామలమ్మను కూడా హోస్ట్ చేస్తాను. అమ్మ మేకు హోస్ట్, ఓకే అమ్మా, రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్.
అందరికి ప్రైజ్ నాడు అవకాశం ఇచ్చిన అన్నకి వందనాలు. తెరవచ్చిన ప్రతి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన తీసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. అమ్మా ఇక్కడ నుంచి పావు గంట తీసుకోవచ్చు మీరు. లేట్ గా ఇచ్చాను మీకు అమ్మా. మధ్యలో సెల్ మార్చుతానన్నా అప్పుడు మీరు కొంచెం మార్చండి అన్న. అలానే అమ్మ పేర్లు మాత్రం క్లియర్ గా ఉండాలమ్మా. రీనేమ్ చేయండి కరెక్ట్ గా. ఆ సెల్ నుంచి మీరు జాయిన్ అయినప్పుడే రీనేమ్ చేసుకోవచ్చమ్మా. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినప్పుడే ఆ మీటింగ్ ఐడి కొట్టినప్పుడే పేరు మార్చండి దానికి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా. సాయంకాల సమయంలో మేము కుటుంబంగా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి కృపను బట్టి మీకు వందనములయ్యా. ఇంతవరకు తండ్రి పాటలతో వాక్యంతో మహిమ పొందుకున్న తండ్రి నీకు స్తోత్రం. మేము తండ్రి ప్రభా చిన్న వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మమ్మల్ని అందరినీ సరిచేయమని నీ రాజ్య వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడు అందరికి ప్రైస్తలా. ఇప్పుడు మనం చిన్న వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. నా మాటలు మీకు వినిపిస్తున్నాయి కదా? మీకు కనిపిస్తుందన్నా? అమ్ముడు కనిపిస్తుందా ఆనంద్ గారు? కనిపిస్తుందని మీ ఓకే. మనం ఇక్కడ చూస్తున్నాము ఆమె ఎవరు అంటే, ఒక్క నిమిషం, ఆమె పేరు లూదియా. ఆమె గురించి మనం ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము. ఈ లూదియా ఎవరు, అసలు ఎక్కడ ఉంది, ఏంటి అని అంటే, ఒకసారి ఈ పౌలు వీళ్ళు కలిసి వస్తా ఉండగా దేవుడు వాళ్ళతో ఒక మాట మాట్లాడుకున్నాడు. ఒక రోజు రాత్రి కాలంలో అతనికి ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే, నీవు మాసిదానియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకున్నట్ట రాత్రి వేళ పౌళ్ళకు ఒక దర్శనం కలిగింది. అప్పుడు వాళ్ళు వేరే చోటుకు వెళ్దాం అనుకున్నారు, కానీ ఆసియాకు వెళ్ళి సువార్త చెప్పాలనుకున్నారు, కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరచగా వీళ్ళు మాసిదోనియాకి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ మాసిదోనియాలో వీళ్ళు ఎక్కడున్నారంటే, త్రోయను విడిచి ఓడేకి తిన్నగా సముద్ర కాకను మరునాడు నైపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చారు. ఈ ఫిలిప్పీ మాసిదోనియా దేశానికి ఒక ముఖ్య పట్టణమై ఉన్నది. ఇది చాలా అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది అన్నమాట. ఆ ప్లేస్ లో వీళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు ఈ లిడియా ఎవరు అని అంటే, తూతేరా పట్టణస్తురాలు. ఈమె ఊదారంగ పొడిని అమ్మే ఆమె. ఈమె తూతేరా పట్టణస్తురాలు. ఈమె బిజినెస్ చేస్తా ఉండేది. చాలా విలువైనది, చాలా కాస్ట్లీ అదన్నమాట. చాలా ధనికులు మాత్రమే దాన్ని కొనుక్కుంటా ఉండేవాళ్ళు. అయితే ఈమె, అమ్మా మీరు ఇటువైపు రండి, మీరు అసలు కనబడలేదు. ఇటువైపు రండి. అండ్ ఇంకా ఇటువైపు ఇంకా జరగవచ్చమ్మా కంప్లీట్ గా. ఇంకా ఇంకా ప్లేస్ లేదమ్మా, ఇటువైపు ప్లేస్ లేదా? ఇంకా ఇంకా జరగండి. ఇంకా అది అప్పుడు హృదయం మీరు ఇద్దరు కనిపిస్తారా? ఓకే ఓకే రైట్ అమ్మా. ఎస్ అమ్మా ఓకే. ఈమె లూదియా. ఈమె తొలితేరా పట్టణస్తురాలు. ఈమె ఊదారంగు పొడిని అమ్మే ఒక స్త్రీ. ఈమె చాలా ధనికురాలు. ఆ బిజినెస్ చేస్తా ఉండేది. అక్కడ నుంచి మాసిదోనియాకి వచ్చి అక్కడ ఫిలిప్పీలో ఆమె యొక్క బిజినెస్ చేస్తా ఉంది. ఆ ఫిలిప్పీ చాలా బిజినెస్ కి అక్కడ చాలా ప్రాముఖ్యమైన స్థలం అనమాట. చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉండేవి. అక్కడికి వచ్చి ఈమె చేస్తా ఉంది. అయితే ఈమె దేవుడు ఒక్కడే అని తెలుసు కాబట్టి ఈ విగ్రహాలకి వీటన్నిటికి కూడా పూజలు చేయకూడదు అని చెప్పేసి వాటికి దూరంగా ఉండేది. కానీ ఆ నిజమైన దేవుడు ఎవరు, ఆ ఒక్కడే ఎవరు అనే ఒక అన్వేషణ కలిగి ఆమె ఉంటా ఉండేది. అయితే ఈ నిజమైన రక్షకుడు ఈయనే అని మాత్రం ఆమెకి అంతగా తెలియదు. కానీ భక్తిగా మాత్రం ఉండేది. ఆ విషయాలు తెలుసుకోవాలని ఆతృత ఆశ ఆవిడికి ఉంటా ఉండేది. ఒకసారి ఆ రోజు ఆమె సముద్ర తీరానికి వెళ్ళింది. అక్కడ కూర్చుని అందరు కలిసి, స్త్రీలందరూ కలిసి అక్కడ మాట్లాడుకుంటున్నారు. విశ్రాంతి దినాన్ని ఎవరికి ఏ పని ఉండదు. ఆ రోజు బిజినెస్ ఏం చేయకుండా వాళ్ళు ఉంటారు. ఆ రోజు సాయంత్రం అక్కడ కలిసి కూర్చుని వాళ్ళందరూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు ఈ పౌలు గారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఈమె వింటూ ఉంది. ఆ
ఆమె ఆ మాటలన్నీ కూడా వింటా ఉంది. వింటా ఉన్నప్పుడు ఆమె హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అల్లూదియ యొక్క హృదయంలోకి ఎవరు వచ్చారంటే దేవాతి దేవుడు వచ్చాడు. ఆమె ఆశపడి ఆ యొక్క వాక్యాన్ని వింటా ఉంది, నాకు నిజమైన దేవుడు ఎవరు, నిజమైన రక్షకుడు ఎవరు అని నేను తెలుసుకోవాలి, ఒకే ఒక్క దేవుని ఆరాధించాలి, ఎవరు ఆ దేవుడు అనే గొప్ప అన్వేషణ కలిగి ఉంది. ఎప్పుడైతే అన్వేషణతో కలిగి అక్కడ ఉండి ఆ పౌలు గారు చెప్తున్న మాటలు వింటుందో, వెంటనే ఆ మాటలు తన హృదయంలో స్పందించినాయి. దేవుడు లూదియా యొక్క హృదయాన్ని తెరిచాడు. వెంటనే తెరిచినప్పుడు ఆ యొక్క పౌలు గారు చెప్తున్న ప్రతి మాటను కూడా ఆమె అంగీకరించింది. అంగీకరించినప్పుడు చాలా అద్భుతంగా నిజంగా ఆయన గురించి సొంత మాటలు ఆమె తెలుసుకుంది. ఆమె తన హృదయాన్ని తెరిచింది. అంతేకాకుండా తన చేతులతోటి తన ఎంతనో వ్యాపారం చేస్తూ అనేక మందికి అమ్ముతూ అన్ని తిరుగుతా ఉండేది. కానీ ఈ రోజు ఆమె ఆ చేతులతో ఏం చేస్తుందంటే అనేక మందికి సహాయం చేయడం మొదలు పెట్టింది. అంతేకాకుండా వ్యాపారం చేస్తూ ఇంటింటికి వెళుతూ కూడా ఏం చేస్తుందంటే దేవుని యొక్క సువార్తను చెప్పడం మొదలు పెట్టింది. తనకున్న తలాంతులు ఏంటి, తన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి అని అంటే, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆయుధం ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. మన పేతురు గారి నుంచి నేర్చుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక ఆయుధం పెన్ అని తెలుసుకున్నాం. దాన్ని బట్టి ఆయన ఆ యొక్క మత్తయ్య గారు మత్తయ్య సువార్త రాయడానికి ఆ పెన్ ఎంతో ఉపయోగపడింది ఆ రోజు. అలాగే ఒక్కొక్క దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. ఈ రోజు తన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఎంతో తీర పట్టణాస్తాన్ని ఈ లూదియా ఈ యొక్క ఊదారంపుడిని అమ్మేది. ఈ చేతులతో ఎంత కష్టపడింది, వాళ్ళకి అమ్ముతా ఉంది. ఆ చేతులతో ఈ రోజు ఇతరులకు సహాయం చేస్తూ అనేక మంది దగ్గరికి వెళుతూ సువార్తను ప్రకటిస్తా ఉంది. అంతేకాకుండా తన యొక్క ఆలోచనలు అన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. తన హృదయం అంతా కూడా దేవునికి ఇచ్చేసింది. మన హృదయంలో ఆ ఆలోచన ఏముందంటే, ఒకే ఒక్క దేవుడు నేను కలిగి ఉన్నాను, నావాలి అందరూ కూడా దేవుని తెలుసుకోవాలి, వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఒక ఆశ కలిగి తన హృదయంలో దేవుని మాత్రమే నింపుకుంది. అంతవరకు ఉన్న ఆలోచనలు అన్ని కూడా కొట్టివేసింది. అయితే అంటుంది వాళ్ళ పౌలు గారితో అంటుంది, నేను విశ్వాసం కలదాన్ని అయితే మీరు మా ఇంటికి రండి అంటుంది. అంతగా హృదయంలో దేవుని తోటి వెంటనే ఆ నిజరక్షకుని గురించి తెలుసుకున్న ఆమె బాప్తిస్మం తీసుకున్నట్టు కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ. ఆమె ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునని విశ్వాసం కలదానని మీరు ఏంచితే నా ఇంటికి వచ్చి అని వేడుకొని బలవంతం చేసిన ఈ స్థలంలోనే ఆమె బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. నిజంగా ఆమె కేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత వట్టిగా ఉండిపోలేదు. బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు సాక్షిగా నిలబడి ఉండిపోవాలనుకుంది. తన గృహాన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. ఈ రోజు తన గృహము ఎలా ఉంది అంటే దేవుని యొక్క మందిరంగా అయిపోయింది. మనం కూడా ఇంట్లో ఉండి అందరం ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాము. మన గృహాలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి. ఒక్కొక్కప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లోకి వచ్చి మన పనులు తక్కువ పెట్టుకుని అలా ఉండేవాళ్ళేమో, కానీ ఇప్పుడు మన గృహాలన్నీ కూడా ఒక మందిరాలుగా అయిపోయి మనం ప్రార్థనలు ఎప్పుడు ప్రార్థనలతో మనం ఉన్నాం. లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు అద్భుతంగా తనలో గొప్ప కార్యం జరిగింది. ఏంటి అని అంటే తన ఆలోచనలు అన్ని కొరకు అన్నింటినీ కూడా దేవునికి మీద పెట్టేసింది. దేవుని యొక్క తలంపులు కలిగి ఉంది. ఇప్పుడు నేను దేవుని కొరకు ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలని ఆలోచనలు కలిగి తను ఏ ఏ స్థలాలకు వెళ్ళి ఆ యొక్క బిజినెస్ చేసుకుంటూ ఉందో, ఇప్పుడు ఆ స్థలాలన్నింటినీ కూడా దేవునికి ప్రకటించడం మొదలు పెట్టింది. అదే మనం కూడా చేయాల్సింది ఏంటంటే, సొంత రక్షకును మనం అంగీకరించినప్పుడు దేవుని కొరకు నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రభువా నువ్వు బయలుపడుతున్న సహాయం చేయను అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఆ స్థలాలకు వెళ్ళినప్పుడు అద్భుతంగా వాళ్ళ సువార్తను ఎలా చెప్పాలో కూడా దేవుడే మనకి అటువంటి తలంపును దేవుడు ఇస్తా ఉంటాడు. ఆ తలంపు కలిగింది, దేవుని తన హృదయంలోకి ఆహ్వానించింది. తన చేతులతో ఎంతవరకు ఇతరులకు సహాయం చేయగలదో, వాళ్ళకి పత్రికలు పంచిపెట్టిందో, ఇతరులకు సహాయం చేసిందో, ఎలాంటి ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేసి సువార్తను ప్రకటించింది. మనం కూడా అది మనకు మంచి పాయింట్ ఏంటంటే, ఎవరైనా బలహీనతలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి నెమ్మదిగా దేవుడు మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలను వాళ్ళకి సాక్ష్యంగా చెప్తే చాలు, వాళ్ళ హృదయాల్లో దేవుడు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి అలాగనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించినట్లుగా దేవుడు నా బ్రతుకులు ఎలా చేశాడు, నీ బ్రతుకులో కూడా ఎలా చేస్తాడు అని మనం చెప్పినప్పుడు దేవుడు అక్కడ అద్భుతం చేయబోతున్నాడు. లూదియా కూడా అలాగే ఎక్కడెక్కడికైతే వెళ్ళి బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఆయా స్థలాలన్నిటికీ వెళ్ళిపోయి సువార్తను ప్రకటన. నిజంగా వాళ్ళకు నదీ తీరాన కూర్చొని పౌలు గారు వాక్యం చెప్తుంటే అక్కడ కూర్చొని విన్నదంతే ఆ మాటలు. కానీ దేవుడు తన హృదయాలోచనలు ఎరిగి ఉన్న దేవుడు
తన హృదయంలోకి వచ్చేసాడు. దేవుడు మన హృదయ ఆలోచనలు కూడా దేవుడు ఎరగనై ఉన్నాడు. కనుక మనమేం చేయాలి ప్రభువా, నువ్వేంటో నాకు తెలిసింది, నేను రక్షణ పొందుకున్నాను, నా తోటి వాళ్ళందరూ కూడా రక్షణ లేకుండా నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు నేను ఏం చేయాలో నాకు బోధపరచండి, నాతో మాట్లాడండి అన్న ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడతాడు, మనకు మంచి తలంపులు ఇస్తాడు. మన దగ్గర ఏ ఆయుధం ఉంది, ఎలాంటి తలాంతులు మనకున్నాయి, దేవుని కొరకు మనం ఎలా వాడబడాలనేది దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఐరోపాలో మొట్టమొదటి స్త్రీగా ఈమె గురించి రాయబడింది. నిజం, ఈమె లూదియా అంటే దివిటి అని అర్థం. ఆమె యొక్క దివిటి లాగా వెలిగింపబడింది. ఆ ఖండం అంతటికి కూడా మనం ఒక మనం ఉన్న ఈ యొక్క సీట్ లోనే మన దేవుని కొరకు సువార్తను ప్రకటించలేకపోతున్నాము, కానీ ఆమె ఐరోపా ఖండంలో ఒక మొట్టమొదటి క్రైస్తవురాలుగా దేవుని అంగీకరించిన ఒక స్త్రీగా, నిజంగా చాలా మంది స్త్రీలను వెనక పెడతా ఉంటారు, కానీ ఈ స్త్రీ ద్వారానే ఆ ఖండం అంతటికి సువార్తను ప్రకటించడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత, దేవుడు అంత గొప్ప ధన్యత ఈ రోజు మన అందరికి కూడా ఇచ్చాడు. దేవుని అంగీకరించిన మనం వట్లో మాత్రం ఉండకూడదు, మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. మనం ఎలా చేయగలమో అలా చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తా ఉంటాడు. మరి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అన్నట్టుగా లూదియా తన ఒక్కతే ఉండలేదు కదా, తన కుటుంబం అంతా కూడా దేవుని అంగీకరించారు, తన గృహాన్ని దేవుని కొరకు ఇచ్చేసింది. ఈ రోజు మన హృదయాన్ని, హృదయం అనే ఆలయంలో దేవుడు ఉంటాడు కనుక మన హృదయాన్ని మనం దేవునికి ఇచ్చేద్దాం, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనం బ్రతికిలో చేస్తాడు. ఒకసారి చూద్దాము, ఇంకొకటి ఒకసారి నాతో వచ్చేసేయండి అన్న, ఒకసారి మార్చండి అన్న, అన్న పీతల నిర్మలకు మార్చండి అన్న. వీడియో ఆన్ చేస్తే అప్పుడు మార్చగలదమ్మా, వీడియో ఆన్ చేయండి. ఓకే రైట్, అన్న కనిపిస్తుందా? మనం చూస్తున్నాం కదా ఇక్కడ లూదియా పౌలు చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా వినింది. మనం కూడా వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వింటే దేవుడు గొప్ప కార్యాలు మన బ్రతుకుల్లో చేస్తాడు. కన్నీటి హలో మన కన్నీటి ప్రార్థన ఆయన వింటాడు. ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు. ఆ ఆశ ఏంటంటే దేవుడు నాకు కావాలి, ఇతరులకి కావాలి. ఒకరోజు నేను పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నేను మాత్రమే కాదు, నేను ఎంత మందిని అయితే ఈ రోజంతట్లో చూస్తాను, వాళ్ళందరినీ కూడా నేను పరలోక రాజ్యంలో చూడాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. ఆమె ఏం చేస్తుందో చూద్దాం. హెడ్ హ్యాండ్స్ హార్ట్ హౌస్, తన యొక్క తలపులు అన్ని కూడా దేవునికి ఇచ్చేసింది. తన తలపులు అన్ని కూడా దేవునికి ఇచ్చేసింది, తన హృదయాన్ని దేవునికి ఇచ్చేసింది, తన చేతులను దేవునికి ఇచ్చింది, అంతేకాకుండా తన యొక్క గృహాన్ని కూడా దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. మరి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం, మనకున్న కలిగిన అన్ని కూడా హెడ్ మరి హ్యాండ్స్ హార్ట్ హౌస్ ఇవన్నీ కూడా తను ఇచ్చింది మనకి కూడా. ఇవన్నీ కూడా మనం కూడా కలిగి ఉన్నాం కదా, కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలి, దేవుని కోసం ఇచ్చినట్లు ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని మనకు చేస్తా ఉంటాడు. తన హృదయంలో ఏం చేసింది, ఆమె యెహోవాను వెదకవారు హృదయమందు సంతోషించదు, యెహోవాను వెదకవారు హృదయమందు సంతోషించదు అని కీర్తన 105:3 రాయబడింది. కాబట్టి ఎప్పుడైతే లూదియా యెహోవాను వెతికింది, నిజమైన దేవుడు ఎవరు ఆ దేవుణ్ణి నేను తెలుసుకోవాలని ఆశపడింది, వెతికింది, ఈ రోజు తన హృదయంలో సంతోషంతో నిండిపోయింది. కాబట్టి మనం లూదియా వల్ల ఈ రోజు మనం నిజమైన దేవుని మనం ఎరిగి ఉన్నాము, మనం తెలుసుకున్నాము. ఈ సత్య సువార్తను అందరికి ప్రకటించాలి. ఐరోపా ఖండంలోనే ఒక గొప్ప స్త్రీగా ఆమె మరి రాయబడింది అని అంటే నిజంగా చాలా గొప్ప సంగతి. క్రైస్తవురాలు మొదటి క్రైస్తవురాలుగా ఆమె అక్కడ ఉంది. ఈ రోజు మన కాలనీలో మనం మొదటి క్రైస్తవురాలుగా మనం సువార్త చెప్పే యువతులుగా మన స్త్రీలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప అభిషేకంతో మనం నింపుతాడు. ఇంకా ఎవరైతే ఉండిపోయారో ఈ రోజు మనం ఒక దేవునికి సన్నిధి ఒప్పుకుందాం. ప్రభువా, నేను ఇంకా సువార్తను చెప్పకుండా నా సమయాన్ని వృధా చేసేస్తున్నాను, కాబట్టి నాకు సహాయం చేయండి ప్రభువా, నేనేం చేయాలని కొరకు అని అడిగిన దేవుడు సహాయం చేస్తాడు. మన గృహాన్ని ఒక ఇల్లుగా చేద్దాం. ఒకసారి మేము కూడా మా ఇంటి దగ్గర, మా ఇల్లు ఈ ఇంటి దగ్గర అంత ప్రేయర్ హాల్ ఉండేది, ఇందులో ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి. దేవుడు గొప్ప కృపను బట్టి శాలే మొన్న చర్చ్ కట్టిన తర్వాత అక్కడే మా ప్రేయర్స్ చేస్తున్నాం, ఇది మేము ఇల్లుగా చేసేసుకున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. మరి అలా మనం ఇక్కడ మందరంగా మన గృహాలను చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఈ రోజు అన్న యొక్క సహకారం బట్టి మా ఇంట్లో నుంచి మేము ఇలా పరిచయం చేయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందరిని బట్టి దేవానికి దేవునికి వందనాలు. ఈ రోజు నుంచి మనందరం కూడా ఈ యొక్క లూదియా ఎలాగైతే తన హృదయంలోకి దేవుని ఆహ్వానించిందో, తన యొక్క పరిచయం ఎంత అంతకుముందు ఆ యొక్క
ఊదారంగ పొడిని అమ్మేది. ఎంతో విలువైనది. ఆ రాజులు పెద్ద పెద్ద వాళ్ళే దానిని వాడుతా ఉండేవాళ్ళు. అయితే ఈ రోజు ఆమె అటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించగలిగే గొప్ప స్త్రీగా ఆమె ఉండింది. ఈ రోజు మనం ఎలాంటి స్త్రీలుగా ఉన్నాము? అయితే స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదు, పురుషులు స్త్రీలు అందరు కలిసి కూడా. కాబట్టి ఈ రోజు మన సొంత రక్షకునిగా యేసయ్యను అంగీకరించిన మనం అందరికీ కూడా సువార్తను ప్రకటిద్దాం. ఇక సర్వలోకం ప్రపంచం అంతటా ఈ ఖండమే కాదు కానీ ప్రస్తుతం మనం ఉన్న స్ట్రీట్ లో, మనం ఉన్న కాలనీలో, మనం ఉన్న ఈ యొక్క కాలనీ అంతటికి కూడా సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధపడదాం. అప్పుడు మనం నడుము కట్టుకుంటే అక్కడ నుంచి అంచులంచులుగా దేవుడే మనం తీసుకెళ్తాడు. అట్లాగే దేవుడు మనందరూ నడిపించింది కాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ లూదియా తండ్రి ప్రభా ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచవయ్యా. ఆమె హృదయంలోకి నువ్వు వచ్చి గొప్ప కార్యాలు చేస్తావు తండ్రి. ఈ రోజు మా హృదయంలోకి మీరు రమ్మని అడుగుతున్నాం ప్రభా. మా హృదయంలో మీరుంటే గొప్ప కార్యాలు చేయగలం కనుక తండ్రి ప్రభా. మేము కూడా మిమ్మల్ని ఎరిగి ఉండి కూడా మీ సువార్త మేము ప్రకటించలేకపోతున్నామయ్యా. రైతే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో తండ్రి అనేక మంది మేము నిన్ను గురించి చెప్పగలిగినట్లుగా తండ్రి మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ అన్న. అందరికి వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజు మనకి కరుణా గారు అని గెస్ట్ ఉన్నారు. ఆయన ఈ రోజు కంటిన్యూస్ గా వస్తారు కూడా, నేర్చుకుంటారు. అమ్మ కరుణ గారు మీరు చెప్పండి అమ్మా, ఈ రోజు ఈ అంటే ఈ పాఠం అంటే ఇలా చెప్పడం, ప్రాప్స్ ఉపయోగించుకుంటూ చెప్పడం వల్ల అది ఎంతవరకు పిల్లలకి మనం వాళ్ళ హృదయాల్లో ఇన్సర్ట్ చేయగలం చెప్పండి అమ్మా. అంటే ఈ మీడియా యూజ్ చేసుకొని అడుగుతున్నారా పాస్టర్ గారు? అంటే బొమ్మలు చూసారా మా చెల్లి, ఒక తల బొమ్మ, ఒక చేతులు బొమ్మ, హార్ట్ బొమ్మ, ఇల్లు బొమ్మ అంటించారు. అక్కడ అంటించిన హెచ్ అని మాట పెట్టి హెచ్ పక్కన హెడ్ హ్యాండ్స్ హార్ట్ హౌస్ అని రాశారు కదమ్మా. ఇవి ఆ ప్రాప్స్ అనమాట, అవి ప్రాపర్టీస్ అంటాం. వాటిని టీచింగ్ ఎయిడ్స్ కదా మన భాష, టీచింగ్ ఎయిడ్స్. ఈ టీచింగ్ ఎయిడ్స్ వల్ల ఎంత పర్సెంట్ వరకు అయితే ఎంత ఎఫెక్టివ్ గా మనం పిల్లల్లో ఆ పాఠాన్ని ఇన్సర్ట్ చేయగలం? అంటే విజువలైజేషన్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్ కదా పాస్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్తుంది కరెక్ట్, బాగుంది. చాలా ఈజీగా పిల్లలు గ్రాస్ప్ చేస్తారు. ప్రాక్టికల్ గా విజువల్ గా వాళ్ళు చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తారు పిల్లలు. సో చాలా బాగుంది పాస్టర్ గారు ఈ పద్ధతి అయితే. వీళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్స్ అన్నమాట. భవిష్యత్తు చాలా తక్కువ, నియర్ ఫ్యూచర్ లో వీళ్ళందరూ కూడా సండే స్కూల్ టీచర్స్ గా వాళ్ళ ట్రైనింగ్ అవ్వబోతున్నారు. వాళ్ళకి మనం నేర్పిస్తున్నాం అనమాట. ఏమా కాబట్టి మీరు కూడా వీటిని నేర్చుకుని మీరు కూడా ఒక పాఠం రెడీ అవ్వండి ఎప్పుడైనా. అంటే కొంతకాలం మీరు చూడండి మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు మీరు ఒక పాఠం, ఏదో ఒక పాఠం రెడీ అవ్వండి. కొన్ని ప్రాప్స్ తయారు చేసుకోండి, కొన్ని బొమ్మలు తయారు చేసుకోండి. ఫ్లానల్ బోర్డు అది చాలా ఈజీ. అది కూడా అమ్మ ఫ్లానల్ బోర్డు కూడా వర్క్షాప్ చేద్దాం మనం రోజు నిర్మలమ్మ. ఆ బోర్డు ఎలా చేయాలి, వాటికి ఎలా అంటించాలి, అవి ఈజీ స్టెప్స్ ఉన్నాయి కదమ్మా మనం చేయడానికి. కాబట్టి కరుణ గారు మీరు రెగ్యులర్ గా వస్తండి. అప్పుడు మీ సండే స్కూల్ టీచర్స్ మాకు ఎక్కువ మంది కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆన్లైన్ లోనే మనం ఆత్మను రీచ్ అవుతాము. ఇక మనం హౌస్ టు హౌస్ వెళ్ళడానికి లేదు. సోషల్ డిస్టెన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ మనం ఫిజికల్ గా ప్రజలు మనం మీట్ అవ్వలేము. కనుక ఆన్లైన్ లోనే మనం టీచ్ చేస్తాం. కనుక ప్రతి సండే స్కూల్ టీచర్ కనీసం 10 మంది 20 మందికి టీచ్ చేసేలాగా రెగ్యులర్ గా నేను అంటే మీకు స్టూడెంట్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఉందనుకోండి జూమ్ మీటింగ్, దీని బ్రేక్ రూమ్స్ చేస్తాం. కొంతకాలంకి ఏం చేస్తుంటే ఒక్కొక్క బ్రేక్ అవుట్ రూమ్ లో 15 మంది పిల్లల్ని మీకు పెడతా ఉంటాం, టీచ్ చేస్తుంటారు. ఈ రోజు ప్రేయర్ కోసం ఆడుకుంటున్నాం. కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఇప్పుడే నేను బ్రేక్అవుట్ రూమ్స్ చేసినప్పుడు మీకు ఒక ప్రేయర్ పార్ట్నర్ వస్తారు. మీరు జాయిన్, నేను బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేస్తుంటే మీరు జాయిన్ అని టచ్ చేయండి జాయిన్. అప్పుడు ప్రేయర్ పార్ట్నర్ వస్తారంట. మనందరూ ప్రేయర్ ఇద్దరిద్దరు ప్రేయర్ చేసుకుంటాం. ఇలాగే ఫ్యూచర్ లో 15 మంది 15 మంది ఒక బ్రేక్అవుట్ రూమ్ లో ఉంటారు. మీరు అందరు ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నాం, సీనియర్స్ జూనియర్స్ అందరినీ ఒకే గ్రూప్ లో పెట్టేస్తున్నాం. అలా కాకుండా ఏజ్ బట్టి డిఫరెంట్ గా మనం గ్రూప్ బ్రేక్అవుట్ రూమ్స్ చేసేసి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క టీచర్ పెడతాం. పెట్టినప్పుడు చేస్తూ ఉంటారు. కనుక అందరు కూడా నేర్చుకోండి. సో ఆనంద్ బాబు గారు, సునీత, రామకృష్ణ భార్య విజయ, రామకృష్ణ, మీరందరూ ఉన్నారు. మీరందరూ ఈరోజు మన కరుణా గారు కూడా
మరి భవిష్యత్తులో మన టీమ్ లో చేరబోతున్నా మేము ఆశపడుతున్నాం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కరుణా గారికి వెల్కమ్ చెప్తామండి. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రైట్, మరి ఈ బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేస్తాను. మీరందరూ ఏం చేస్తారంటే జాయిన్ అవ్వాలి, దాన్ని మీరు నొక్కాలి, జాయిన్ అయ్యాల్సి వస్తుంది, నొక్కాలి. ఒకవేళ మీ పార్ట్నర్ ఎవరైనా ప్రేయర్ పార్ట్నర్ ఆల్ జాయిన్ కాకపోతే మళ్ళీ మీరు లీవ్ అని కొట్టేస్తే నా దగ్గరకు వచ్చేస్తారు, అప్పుడు మళ్ళీ మీకు వేరే రూమ్ లోకి పంపిస్తారు. ఓకే అండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవుడా, నీకు వందనాలు. మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి భారములు ఒకరు పంచుకొని క్రీస్తు నియమము నెరవేర్చాలి, మరి సహవాస భాగ్యం అనుభవించాలి. ప్రభు ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తుండగా మరి ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకుని వారి ఒకరు భారాలు ఒకరు పంచుకొని నాయన వారు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకొని నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, 7:10 అయింది. నేను 7:20 10 మినిట్స్ ఉంటుంది అది, 10 మినిట్స్ లోనే ఇదంతా క్లోజ్ చేసి 7:20 కల్లా మళ్ళీ నేను ఓపెన్ చేస్తానండి. ఓకేనా? 7:10 ఎస్, 7:20 ఓకే, రైట్ అండి, ఓపెన్ చేస్తాను. నాకు అవ్వలేదన్నా. అంటే ఏది, పీతలు నిర్మలా ఉన్నది కదమ్మా. చూడండి ఒక నిమిషం ఉండండి. అమ్మా మీది జాయిన్ అని కొట్టారమ్మా అన్నా? ఆహా, రాలేదన్నా అసలు. ఓకే ఓకే సార్, చూస్తా. ఇక్కడ జాయిన్ బ్రేక్అవుట్ రూమ్ అనేది జాయిన్ అని నొక్కాలమ్మా. లేదన్న, రాలేదు. అదే ఒకసారి చూస్తానమ్మా. చూడమ్మా ఇప్పుడు వచ్చిందన్న.
గమనించండి, ఎప్పుడైనా తనకు హాని చేశాను అని ఒకడు అనుకుని ఎడల ఒక విషయం సారీ ఓకే, ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఏం చేద్దాం, సహించాలి, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. చాలా కష్టమైన పని. ఒకటి ఎదుటోడు హాని చేశాడో లేదో తర్వాత విషయం. ఒకటి మీకు అనిపించింది అనుకోండి, అతడు నాకు హాని చేశాడు మీకు అనిపించింది, అతనికి అది కాదు, అతనేమనుకుంటాడు నీ మంచి కోసమే కదా అంటాడు, నేనేమి నీకు హాని చేయాలనుకోలేదు కానీ నీ మంచి కోసం నీ నువ్వు ఇంకా సెట్ అవ్వాలని నేను అలా చేశాను అనుకుంటాడు అంటాడు, అవతలవాడికి అది తప్పు కాదు కానీ మీకు ఎలా ఉంటుంది, తప్పులా ఉంటుంది, నాకు హాని చేశాడు అనుకుంటారు మీరు. ఓకే అతను హాని చేసినా చేయకపోయినా మీకు అనిపించింది కదా హాని చేశాడని, అయితే ఏం చేయాలి, సహించండి సహించండి సహించండి. సహించడం వేరు క్షమించడం వేరండి. సహిస్తాం అంటే ఏంటి, రివెంజ్ తెచ్చుకోకుండా, మాటకి మాట అనేయకుండా, దెబ్బకి దెబ్బ కొట్టేయకుండా సహిస్తాం. క్షమించడం అంటే అది మళ్ళీ వేరే. అప్పుడు క్షమాపణ అనేది సహనం కంటే గొప్పదండి. క్షమించిన తర్వాత సహించాల్సిన అవసరం లేదు ఇక, ఎందుకంటే లోపల ఉండదు కదా ఇక మనకి. క్షమించేసారు అనుకోండి, ఒక సహించుకోవడం కష్టపడిపోయిన అవసరం లేదు, క్షమించేస్తా అయిపోయింది క్లోజ్. కాబట్టి సహించండి ఫస్ట్ ఏమో, సహించండి, సహించి సహించి సహించిన తర్వాత క్షమించండి, ఒకరినొకరు క్షమించండి. ఓకే అది సెకండ్ స్టెప్ అండి. క్షమించినప్పుడు నేను క్షమిస్తే ఫస్ట్ ఎలా క్షమిస్తాను తెలుసండి, శాలేము క్షమించినట్టుగా క్షమిస్తాను. కానీ అక్కడ ఏముందంటే ప్రభువు క్షమించినట్టుగా క్షమించాలంట. శాలే క్షమాపణ ఎలాడదంటే నా క్షమాపణ సగం క్షమాపణ, కానీ ప్రభు క్షమాపణ సంపూర్ణ క్షమాపణ. మనం చాలా మందిని క్షమిస్తున్నాం కానీ ప్రభు లెవెల్లో కాదు, మన లెవెల్లో క్షమిస్తున్నాం, మానవుని లెవెల్లో క్షమిస్తున్నాం, దేవుని లెవెల్లో క్షమించట్లేదు, అది ప్రాబ్లం కదండి. మరోసారి చూస్తారు వాక్యాన్ని, ఎవడైనా తనకు హాని చేశాను అని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. సహిస్తే సరిపోదు క్షమించండి, క్షమిస్తే సరిపోదు ప్రభువులాగా క్షమించండి. ఇందులో మూడు విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు అంటే మూడు ప్రార్థనలు చేయాలి మనం కదండి, ప్రభువా నాలో సహనం దయచేయి, ఒక వ్యక్తి నాకు మాట ద్వారా హాని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది, నా కోసం బ్యాట్ మాట్లాడితే నాకు హాని చేసినట్టే కదండి, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదా దాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్, నన్ను బ్యాట్ చేస్తున్నారు, నాకు చాలా కోపం వస్తుంది, ఫిల్టర్ పట్టుకొని అడగాలనిపిస్తుంది, ఎందుకు నా కోసం ఇలా మాట్లాడావు అని అడగాలనిపిస్తుంది, కానీ నాకు సహాయం చేద్దండి, సహించుకోవాలి. నేనేం చేస్తానంటే మాట్లాడడం మానేస్తానమాట, ఇంకా వాళ్ళ నా ఫోన్లో వాళ్ళ నంబర్స్ బ్లాక్ చేస్తాను, ఎందుకంటే పొరపాటు వాళ్ళతో మాట్లాడేనా అన్న సహనం అనేది ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు ఏమన్ను వాళ్ళకి నాతో మాట్లాడే అవకాశం ఇవ్వను ఇక, అంటే ఇప్పటివరకు నేను క్షమించేంతవరకు, ఇంకా అంతే కదా ప్రభువులాగా క్షమించేంతవరకు వాళ్ళకి అవకాశం ఇవ్వను. ప్రస్తుతం నేను ప్రాక్టీస్ చేసి సహనం ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ముందు వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ చేస్తా, ఫస్ట్ కట్ చే వాళ్ళ కోసం ప్రార్థన అయితే చేస్తానండి, వాళ్ళకి మేలు కలగాలని, ఉపకారం కలగాలని, వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ కోసం ప్రేయర్ అయితే చేస్తా, వాళ్ళ విషయంలో మంచి కోరుకుంటాను, వాళ్ళకి మంచి జరిగిందని నాకు వార్త తెలిస్తే నేనే ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ వ్యక్తిని సంతోషించడానికి, ఓకే మంచిదే చాలా సంతోషం
వాళ్ళ విషయంలో ఏమైనా శుభవార్త వింటే నేను చాలా సంతోషిస్తాను. కానీ నేను వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడను, ఎందుకంటే వాళ్ళ హృదయాన్ని గాయపరుస్తానేమో అన్న భయం నాకు. వాళ్ళు ఏమైనా అనేస్తానేమో, ఎందుకు నన్ను నా కోసం ఇలా మాట్లాడారు, ఎందుకు నన్ను బాధ పెట్టారు, ఎందుకు నన్ను నాకు హాని చేశారు అని వాడి మీద దెబ్బలాడతానేమో. కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ కమ్యూనికేషన్ క్లోజ్ చేస్తాను. తర్వాత ఎప్పుడో దేవుడి కృప అనుగ్రహించబడి ఎదురుపడ్డారనుకోండి, నేను మర్చిపోతాను. మర్చిపోయి మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాను, ప్రైజ్ రాట్ చెప్పేస్తాను, నవ్వుతూ మాట్లాడుతుంది. ఎదురు పడితే ఇక ముఖం తిప్పుకోవడానికి సమస్య లేదండి. ఎదురు పడినంత వరకు ఇవన్నీ ఎదురు పడిపోయారనుకోండి, అన్ని మర్చిపోతా. అంటే అప్పుడేంటి, క్షమాపణ అనేది వస్తుంది అన్నమాట. ఎదురు పడనంత వరకు సహనం, ఎదురు పడితే క్షమాపణ. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ కంటిన్యూ అవుతుంటుంది కదండి. ప్రభు క్షమించినట్టుగా క్షమించడానికి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇదంతా మన సొంతగా చేసేదైతే కాదండి, పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఇది దేవదూతల సిలబస్, మానవుల సిలబస్ కాదు, దేవదూతల సిలబస్. పరలోక రాజ్యంలో రాయాల్సిన ఎగ్జామ్ ఇది, మహిమ దేహాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రాయాల్సిన ఎగ్జామ్. దేవుడు ఇప్పుడే పెట్టేశాడు, ఇంకా శరీరంలో ఉండగానే ఎగ్జామ్ పెట్టేశాడు, పరలోక ఎగ్జామ్. అప్పుడు ఏమిటంటే, ఓకే మీ సిలబస్ లో లేని క్వశ్చన్ వచ్చింది కాబట్టి అటెంప్ట్ చేయండి, ఫుల్ మార్కులు వేస్తారు, ట్రై చేయండి. ఎత్తము ప్రయత్నం, అదొక సందేశం ఉంది, ఎప్పుడైనా షేర్ చేసుకున్నానో లేదు తెలియదు, ప్రయత్నం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటాం రోజు. ఇప్పుడు నేను చేసిన ప్రయత్నమే. నేను ఎప్పుడు మాస్టర్ని, ఏ విషయంలో కూడా నేను మాస్టర్ని కాలేదు. అందుకని పౌలు కూడా అన్ని మాటలు నాకు జ్ఞాపకం వస్తుంటుంది, వెనుక వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు అంటాడు కదండి. నేను కొన్ని విషయాలు సాధించాలి అనుకుంటున్నాను, అయితే అవన్నీ పక్కన పెట్టి ఇంకా నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి కదా, వాటి కోసం వేగిరపడుతూ ప్రతి పూట ప్రతి గంట ఆయన వైపు చూస్తున్నాడు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఎలా పరిగెట్టాలని, ఓపికతో పరిగెట్టాలి. ఓపిక మీరు ఎప్పుడైనా 100 meters, 200 meters, 500 meters రన్నింగ్ రేస్ చూసారనుకోండి, ఆ పరిగెట్టే వాళ్ళు ఓపికతో పరిగెడతారు. మధ్యలో గాయాలు అయినా పరిగెడుతుంటారు తెలుసండి, అలాంటి వీడియో 2-3 ఉన్నాయి. వాళ్ళు మధ్యలో ఆ ట్రాక్ మీద గాయమైంది పడుకుని పోరు అక్కడ, ఆ గాయంతోనే పరిగెడుతుంటారు. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, ఓపిక అన్నమాట. అలాగ పరిగెడుతుంటారు, ఎందుకంటే ఎవరున్నారు, యేసున్నాడు, యేసుక్రీస్తున్నాడు, ఆయన ఇచ్చే బహుమానం ఉంది. నేను ఇంకా పరిగెట్టు, ఇంకా పరిగెట్టలేక ఓపికతో పరిగెడుతున్నాను. ఆయన పడిపోయి అనుకోండి, ఆయన వచ్చి తీసుకెళ్తాను నన్ను. కాబట్టి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించిన వాడు మనకున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను నిరుత్సాహపడను, ఫెయిల్ అయినా నిరుత్సాహపడను, నేను ప్రయత్నం అయితే చేస్తాను. నా ప్రయత్నం ఓడిపోతుంటాను కొన్నిసార్లు చాలాసార్లు ఓడిపోతుంటాను, అయినా మరొకసారి మళ్ళీ నిలబడతాను. నా 17వ సంవత్సరంలో నేను ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి ఎన్ని 100 సార్లు పడిపోయానో తెలియదు. పడినప్పుడల్లా పాట రాసుకుంటాను అన్నమాట, ఒకసారి పాట రాసుకున్నాను, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, త్వరగా రావా నా దేవా, కడుదయ తోడ నన్ను బ్రోవా, త్వరగా రావా నా దేవా, కడుదయ తోడ నన్ను బ్రోవా, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది.
తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు పడిపోయినప్పుడు మొట్టమొదటి మనం కోల్పోయేది ఏంటంటే దేవునితో కనెక్షన్, సమాధానం పోతుంది, శాంతి పోతుంది. దేవునితో సమాధానం ఎప్పుడు పోయిందో మన హృదయంలో శాంతి పోతుంది, నెమ్మది పోతుంది, సంతోషం పోతుంది, రక్షణానందం పోతుంది. అప్పుడు తెలియని బాధ, ఆ బాధను ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఇక పిండేస్తా ఉంటది అన్నమాట, నలిపేస్తా ఉంటది, చాలా బాధగా ఉంటది. అదే ఆ పల్లెలో రాసుకున్నాను. అయితే మూడు కారణాలు రాసుకున్నాను, నా బాధకు మూడు కారణాలు రాసుకున్నాను. ప్రకృతి స్వభావము నాలో వికృతమై గెలువా, ఆ ప్రకృతి స్వభావము నాలో వికృతమై గెలువా, లొంగిపోతిని దేవా, భంగపడితిని దేవా, లొంగిపోతిని దేవా, భంగపడితిని దేవా, నన్ను క్షమించుము దేవా, నన్ను క్షమించుము దేవా. ఏదో తెలియని బాధ నన్ను రుంగదీయుచున్నది. ప్రకృతి స్వభావం అంటే నా నేచురల్ ఇన్స్టింక్ట్స్ అనమాట, నా బయలాజికల్ నీడ్స్ అనేవి ప్రకృతి స్వభావం కదండి. ఏజ్ పెరిగే కొద్ది మన బాడీలో మార్పులు వస్తాయి, ఆ కెమికల్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. అయితే నేను ఇంకా పెళ్లి కాలేదప్పటికీ నా బాడీలో మార్పులు గమనిస్తున్నాను, కొన్ని ఆకర్షణలు గమనిస్తాను, కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నా ప్రకృతి స్వభావం నాలో వికృతంగా తయారైంది. కొన్నిసార్లు నేను లొంగిపోయాను, లొంగిపోయినప్పుడు భంగపడ్డాను, దానివల్ల సంతోషం కలగలే. పాపానికి లొంగిపోయినప్పుడు అదేమి సంతోషం కాదండి, ఆ దూరపు కొండలు నులుపన్నట్టు పాపం భలే ఆకర్షణగా కనిపిస్తుంది, అది ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనమాట, భయంకరమైన షాక్ కొడుతుంది. అలాగ నేను షాక్ తిన్నాను, భంగపడ్డాను, కాబట్టి క్షమాపణ వేడుకున్నాను. రెండో చరణంలో దుష్టుని ప్రభావము నాలో దుష్టత్వము రేప, ఆ దుష్టుని ప్రభావము నాలో దుష్టత్వము రేప, రెచ్చిపోతిని దేవా, హెచ్చిపోతిని దేవా, రెచ్చిపోతిని దేవా, హెచ్చిపోతిని దేవా, నన్ను క్షమించుము దేవా, నన్ను క్షమించుము దేవా. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది. దుష్టుని ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ నా మీద వచ్చింది, వాడు నాలో దుష్టత్వాన్ని రేపాడు, అప్పుడు నేను రెచ్చిపోయాను, నాలో నేను హెచ్చుగా నన్ను నేను హెచ్చుగా ఊహించుకున్న హెచ్చిపోయాను, దానివల్ల నేను నష్టపోయాను, కాబట్టి ప్రభు నన్ను క్షమించు. మూడో చరణం ఆప్తుల ముభావము అంటే సొంత వారు అనుకునేవారు ముఖం తప్పించేసుకునేటప్పుడు నాలో ఆవేదన తెగ రాగా, నేరసిల్లితి దేవా, నిన్ను మరచితి దేవా. సొంత మనుషులే, సొంతుడు అనుకునేవాళ్ళే, నా ఆత్మీయ తల్లిదండ్రులు అనుకునేవాళ్ళే, నా ఆధ్యాత్మిక బంధువులు అనుకునేవాళ్ళే ముఖం తప్పించిన పరిస్థితిలో నీరసించిపోయి ఇక ఏమీ లేదనుకున్నాను, కానీ దేవుడు ఉన్నాడుగా, దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆప్తుల ముభావము నాలో ఆవేదన తేగ, ఆప్తుల ముభావము నాలో ఆవేదన తేగ, నీరసిల్లితి దేవా, నిన్ను మరచితి దేవా, నీరసిల్లితి దేవా, నిన్ను మరచితి దేవా, నన్ను క్షమించుము దేవా,
నన్ను క్షమించుము దేవా, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, త్వరగా రావా నా దేవా, కడుదయ తోడ నన్ను బ్రోవా, ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది. నా జీవితంలో క్రైస్తవంలో సంపూర్ణత కోసం నేను ప్రయాసపడి పడిపోయిన సందర్భంలో ఎప్పుడు ప్రభు పాదాలు మాత్రం విడిచిపెట్టలేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. పడిపోయినా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకున్నాను. నా జీవితంలో క్షమాపణ, సహనం, ప్రేమ, పరిశుద్ధత ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఎన్నోసారి పడిపోతాను, అయినా సరే నిలబడతాను. ఎందుకంటే నా శత్రువ నా మీద అతిశయించద్దు. నేను కింద పడినను తిరిగి లేస్తాను. చూస్తారా ఎప్పుడు ఒకసారి వాక్యం చూద్దాం, దాన్ని ఒకసారి చూద్దాం. రీసెట్ మలాకి మీకా, మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడండి. గమనించండి, చూపిస్తాను. చూసారా అందరూ? రైట్. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా ఉండును, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమును వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఇది సైతాన్ కడితే ఎప్పుడు ఈ మాట చెప్పాలండి. ఈ వాక్యం మనం దేవుని సందులో కంటత చేసేయాలండి, కంటత చేసేయాలి. తర్వాత ఒక పెద్ద పేపర్ మీద రాసేసుకోండి, ఒకవేళ కంటత రాకపోతే కాగితం మీద రాసుకుని అంటించుకోండి. మీ గోడ ఏది మాట మాటికి ఏది మీ కళ్ళ ముందు కనిపిస్తుందో అంటించుకోండి. ప్రతిసారి వెంటనే లేపుతా దేవుడు, పడిన వెంటనే, అడిగిన వెంటనే లేపి నిలబడతాడు. చూడండి ఉదాహరణకి ఈరోజు ఉదయాన ఏదో ఒక విషయం పడిపోయాను అనుకోండి, ఆ రోజు ఎవరో ఒకరు ఫోన్ చేసి వాళ్ళ అనుభవం షేర్ చేస్తారు, లేకపోతే పాట వింటాను, ఒక సాక్షి వింటాను, నా కళ్ళు ఒక వాక్యం మీద పడతాయి, క్యాలెండర్ మీద వాక్యం మీద పడవచ్చు, లేకపోతే పడుకునేటప్పుడు ఒక దర్శనం రావచ్చు. ఎలాగో ఒకలాగా వెంటనే నాకు ఆదరణ దొరుకుతుంది, ఎందుకంటే ప్రభు పాదాలు వదలను కాబట్టి. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. సంపూర్ణ క్రైస్తవ జీవితంలో ఏమేమి సాధించాలో అవన్నీ నా కళ్ళ ముందు పెట్టుకుంటాను. మార్టిన్ లూథర్ అంటాడు, నాకు కావలసిన దానికోసం నా కాళ్ళలో శక్తి ఉన్నంత వేగంగా పరిగెట్టి, అంటే లేట్ చేయకుండా పరిగెట్టి పరిగెట్టి పట్టుకుంటాను దాన్ని అన్నాడు. ఒకవేళ నా కాళ్ళలో శక్తి తగ్గిపోయి పరిగెట్టలేకపోతే నడిచి 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 వెళ్తాను. ఒకవేళ నడవడానికి నా కాళ్ళు సహకరించకపోతే బంగురుకుంటూ చేతులు కాళ్ళు కలిపి నేను వెళ్తాను. ఒకవేళ నా కాళ్ళు చేతులు సహకరించి బంగరడానికి కూడా అవకాశం అయితే ఒక్కొక్క అంగుళం పాకుకుంటూ అయినా వెళ్ళి నాకు కావలసిందని నేను అందుకుంటాను అంటాడండి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ అలాగా దేవుని సందులో ఈ 16 లక్షణ 16 కోణాలు 16 అణాలు క్రైస్తవ జీవితంలో అనేక విషయాలు మనం చూసుకుంటాం. అవన్నీ అంత సులువైనవి కావు, కానీ అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు మనకున్నాడు. మీకు అసాధ్యం నాకు సాధ్యం అన్నాడు. ఆయన చేపట్టుకుంటారు, ఆయనే క్షమాపణ నేర్పిస్తాడు, సహనం నేర్పిస్తాడు, ఆయన క్షమించినట్టుగా నేర్పిస్తాడు, దీర్ఘశాంతం నేర్పిస్తాడు, వినయం నేర్పిస్తాడు, ప్రేమ నేర్పిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు. నాకు ధైర్యంగా ఉంది, ఏం నేను నిరుత్సాహపడట్లేదు, నేను భయపడట్లేదు,
తప్పకుండా ఆయనలా నేను ఏదో ఒకనాడికి పరిశుద్ధుని అవుతాననే నమ్మకం నాకుంది. కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయంలో తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎవరు కృంగిపోవద్దు, ఎవరు బలహీన పడకండి, ఎవరు నిరుసాహపడకండి. సాతాను ఒక్కొక్కరిని బాధ పెడుతుంటాడు, అయితే సాతాను మాటలకి మీరు నమ్మకండి, ఒప్పుకోకండి, ఒక్క నిమిషం కూడా లోపడ్డానికి ఒప్పుకోకండి. ఎందుకంటే వాడు మన శత్రువు, వాడిని ఎదిరించాల్సిందే. దేవుడు సందులో మనం పోరాడాల్సిందే. ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేస్తారు? అమ్మ కరుణ గారు ఈ రోజు అంతా మీరు మా కష్టం కాబట్టి మీరే ప్రార్థన చేయాలి. రైట్ అమ్మా. స్తోత్రం తండ్రి మహోన్నతుడా, మీ బంగారు పాదములకే వందనాలు ప్రభువనైనా. సర్వశక్తి కారకుడా మీకు వందనాలు చెల్లిస్తూ, సర్వసృష్టి కారకుడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువనైనా. తండ్రి ఈ దినాన్ని సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇట్టి విధంగా తండ్రి ప్రభువనైనా ఈ జూమ్ యాప్ లో ప్రభు అందరితో కలిసి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువనైనా తండ్రి ఈ దినానికి నన్ను సజీవంగా ఉంచి ప్రభువనైనా తండ్రి ఇక్కడ ప్రభువనైనా తండ్రి అందరితో కలిసి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కొట్టడానికి కొట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువనైనా. మరి తండ్రి ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువనైనా. రీడ్ చేస్తున్న అయ్య గారిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకను మీ జ్ఞానంతోను తండ్రి ప్రభువనైనా మంచి గోడమైన వాక్యాలతోనూ తండ్రి పాస్టర్ గారు నింపి ప్రభువనైనా నాతో మాతో మాట్లాడమని ప్రతి దినము మా హృదయాలను సరిచేసుకుంటూ ప్రభువనైనా మీకు దగ్గరగా మీకు చేరుకోవడానికి సహాయం దయచేయండి. పరలోక రాజ్యాన్ని వెతికే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటూ మా కుటుంబాల పైన తండ్రి మా పైన మీ యొక్క ఆపదల నుంచి నడిపించమని వేడుకుంటూ ముఖ్యంగా అయ్యగారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభువనైనా తండ్రి వారు చేస్తున్న సేవను అభివృద్ధి పరచండి ప్రభువనైనా. ఫ్రూట్ఫుల్ గా తయారు చేయండి ప్రభువనైనా. మా జీవితాన్ని కూడా అట్టి విధంగా ఫ్రూట్ఫుల్ గా తయారు చేసి తండ్రి ప్రభు మీరు ముందు కొనసాగడానికి సహాయం దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన పాత్ర చేర్చుకోమని త్వరలో మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసామని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడని యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడిన ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. మరి మహర్షి గారు ప్రైజ్ అండి. ఈరోజు షిలోని అండ్ జోయాష్ లో మమ్మీ మనతో ఉన్నారండి. మహర్షి గారు ఎవరండి? ప్రైజ్ సార్. షిలోని జోయాష్ మమ్మీ. ఓకే ఓకే ఓకే. మీ స్టూడెంట్ షిలోని మదర్ అండి? అవునండి. కరుణ గారు. కరుణ గారా? వండర్ఫుల్ వండర్ఫుల్. పాడుతున్నారు వీళ్ళు, చక్కగా నేర్చుకుంటున్నారు. గైడ్ చేయండి, మీరు కూడా అలా వింటూ ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళని తయారు చేయాలనే నాకు చాలా పట్టుదల వచ్చింది. ఆ జనరేషన్ ని మనం సరైన సంగీతం నేర్పి, వాక్యమే కాకుండా సంగీతం కూడా పాడడం కూడా నేర్పాలని బాగా దృఢంగా నిశ్చయించుకున్నాం. దానికి శారీమ్ గారు ఎంతో సహకరిస్తున్నారు, పిల్లలు సహకరిస్తున్నారు. టైంకి వచ్చి కూర్చొని మాస్టర్ గారు, ఎందుకంటే మీ వంటి వారి దగ్గర నేర్చుకోవడం నిజంగా మా పిల్లల భాగ్యమే. అందుని బట్టి దేవుని చాలా చాలా కృతజ్ఞత కలిగి చాలా దేవుడు అవకాశం ఇచ్చాడు. అసలు ఊహించని అవకాశం ఇది.
నిజంగా నేను మీలాంటి వారి దగ్గర నేర్చుకుంటారు మా పిల్లలు అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా చిన్న కీబోర్డ్ కొని ఇంట్లో మా అమ్మ ఎలా టింగ్ టింగ్ అనేదో వాయిస్తూ ఉంటది. సడన్ గా మాకు ఈ సండే స్కూల్ పరిచయం అవ్వడం, అక్కడ నుంచి గొప్ప మాస్టర్ గారిని మాకు దేవుడు పరిచయం చేయడం నిజంగా చాలా ఎంతైనా నాకు కూడా భాగ్యమే. పేరెంట్స్ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను. అందరూ వారిని నేను చూడలేకపోయినా పిల్లల్లో ఉన్న కనిపించే ఆసక్తి నాకు తెలిసిపోతుంది. పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు, టైం కూర్చోబెట్టడమే కదా పేరెంట్స్ బాధ్యత.